అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం శిథిలాలయం ఐదో భాగం చెప్పుకుందామా మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయటం మర్చిపోవద్దు నేను చేసే కొత్త వీడియోస్ మీకు ముందుగానే నోటిఫికేషన్స్ వస్తాయి కథ చాలా బాగుంది తప్పకుండా వినండి చివరి వరకు వినండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి మొదలు పెట్టుకుందామా కొయ్య బొమ్మ చేతులు కదిలినప్పుడు కలిగిన అతి స్వల్పమైన ధ్వనిని ఎర్రగండు వినగలిగింది వెంటనే అది ఒక్క దూకున బాణంలా ముందుకు దూసుకుపోయింది మరుక్షణం బొమ్మ చేతిలోని త్రిశూలం బలంగా నేలను తాకింది సికిముకి విక్రమకేసరి నివ్వెరపోయారు ఇది బొమ్మ కాదు రాక్షసి బొమ్మ ఎర్రగండు ప్రాణాలు దక్కించుకుంది అదృష్టం కొద్దీ మనం కూడా చావు తప్పించుకున్నాం అన్నాడు విక్రమకేసరి సికిముకి కొయ్యబొమ్మను సమీపించి దాన్ని జాగ్రత్తగా పరీక్షించి చూస్తూ ఇది శిథిలాలయ పూజారి మన కోసం పెట్టిన మాటు కానీ మనకంటే ముందుగా ఎవడో నిర్భాగ్యుడు ఈ దారి వెంట ముందుకుపోయి దీని చేతిలో త్రిశూలం వల్ల గాయపడటమో మరణించటమో జరిగింది త్రిశూలాల్ని అంటి ఉన్న నెత్తురు సూర్యకాంతిలో ఎలా మెరుస్తున్నదో చూశావా అన్నాడు విక్రమకేసరి ఆ రాక్షసి బొమ్మ కాళ్లల్లో ఒకదాన్ని ఈటెతో పొడిచి చూశాడు బొమ్మ కొంచెంగా కదలాడింది అతడు సికిముకి కేసి తిరిగి సికి మనం దీన్ని తేలిగ్గా పడగొట్టగలం అని నాకు తోస్తున్నది దీన్ని ఇలాగే ఉండనివ్వటం ప్రమాదకరం మనవాళ్ళు అజాగ్రత్తగా దీని కిందగా నడవటం జరిగితే చావు తప్పదు అన్నాడు సికిముకి ఆ మాటలకు అవునన్నట్లు తలూపి అక్కడికి సమీపంగా ఉన్న ఒక పెద్ద రాతిని విక్రమకేసరికి చూపుతూ మనం ఇద్దరం దాన్ని కదిలించగలం అనుకుంటున్నాను పట్టుపట్టి ఆ రాయిని కొయ్యబొమ్మ కాళ్ళ మీదగా నెట్టగలిగినామంటే అది కుప్పకూలటం ఖాయం అన్నాడు ఆ వెంటనే సికిముకి విక్రమకేసరి బండరాయిని బలంగా పట్టుకొని ఉన్న చోటు నుంచి కదిలించి విసురుగా దాన్ని కొయ్యబొమ్మ కాళ్ళకేసి నెట్టారు రాయి దొల్లుకుంటూ పోయి బొమ్మ కాళ్లల్లో ఒకదాన్ని ఢీకొట్టింది మరుక్షణం కొయ్యబొమ్మ కిర్రుమంటూ కదిలి తబీమంటూ కింద పడిపోయింది దాని చేతిలో ఉన్న త్రిశూలం ఎగిరి అంత దూరాన పడింది ఆహా మనం మహాఘనకార్యం చేశాము కానీ ఈ రాక్షసి బొమ్మ కుప్పకూలుతూ చేసిన ధ్వని పూజారికి వారి అనుచరులకు వినబడే ఉంటుంది అన్నాడు సిక్కిముక్కి అందుకు సందేహం లేదు నన్ను అడిగితే ఆ దుర్మార్గులు మనం ఈ బొమ్మను సమీపిస్తూ ఉండటం ఏ రాళ్ళచాటు నుంచో ముందే చూసి ఉంటారనుకుంటాను దాని చేతిలోని త్రిశూలం మన గుండెల్లో ఎప్పుడు గుచ్చుకుంటుందా అని వాళ్ళు విళ్ళూరుతూ ఉంటారు కూడా కానీ వాళ్ల ఎత్తు పారలేదు అన్నాడు విక్రమకేసరి నిజమే ఇప్పుడు నాకు అనుమానం కలుగుతున్నది మనం అమాయకంగా ఆ దుస్తులు పెట్టిన బోనులోకి నడవటం లేదు కదా ఇంతకు ముందు మనం పల్లెవాసుల్ని గూడానికి తిరిగి పొమ్మని చెప్పటంలో పెద్ద పొరపాటు చేశాము అంత పెద్ద శత్రుమూకను మన ఇద్దరం ఎదిరించి ఎలా నిలవగలం వాళ్ళు ఈ దాపులనున్న ఏ కొండ గుహలోనూ ఉంటారు సందేహం లేదు అన్నాడు సికిముకి వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతున్నంతలో కొండ గుహలకేసిపోయిన ఎర్రగండు మరుగుతూ వాళ్ల దగ్గరకు పరిగెత్తుకొచ్చింది కుక్కను చూస్తూనే సికిముకి పూజారి ముఠ ఆ దాపులనే ఎక్కడో దాగి ఉన్నారన్న అనుమానం కలిగింది బహుశా వాళ్ళు తమ మీదికి దాడికి రాబోతున్నారేమో సికిముకి ఎర్రగండు తలనిమురుతూ కేసరి మనం ఇలా నిలబడి ముందుకు పోవటం ప్రమాదం పూజారి అనుచరులు ఒక్క బాణం దెబ్బతో మనిద్దరినీ హతమార్చగలరు రాళ్లచాటుగా పాకుతూ ముందుకుపోదాం ఎర్రగండు మనకు దారి చూపగలదు అన్నాడు ఎర్రగండు పసికట్టి ముందుకు పోవటానికి మారుగా వెనుక కాళ్ల మీద లేచి నిలబడి పెద్దగా మొరగసాగింది దాని ప్రవర్తన బాగా తెలిసిన సిక్కిముకి రాళ్ల చాటున పాకుతూ పోతున్నవాడల్లా లేచి నిలబడ్డాడు అతడి దృష్టి తమకేసి పరిగెత్తుకొస్తున్న ఒక శబరుడి పైన పడింది అతడు విల్లంబులు ధరించి ఉన్నాడు పరిగెత్తుకొస్తున్న వాడిలా కనబడ్డాడు శబరుడు తనను సమీపించగానే సికిముకి అలా పరిగెత్తుకొస్తున్నావేం ఏం జరిగింది నువ్వే గూడెం వాడివి అని ప్రశ్నించాడు శబరుడు రొప్పుతూ మాది తిమ్మగూడెం మా గూడెంలో ఉన్న ధాన్యమంతా ఎక్కడి నుంచో వచ్చిన సవరజాతి ముఠావాళ్ళు దోచుకుంటున్నారు సాయం కోసం మీ పల్లెకు వస్తున్నాను పల్లెపెద్ద శివారుడి కొడుకు సికిముక్కి కాదా నువ్వు నీ కుక్కను చూసి ఈ ప్రాంతాల మీ వాళ్ళుంటారని కుక్క వెనగ్గా పరిగెత్తుకుంటూ వచ్చాను అన్నాడు శవరుడు దోపిడీ దొంగలని చెప్పే సవరి జాతి వాళ్ళు శిథిలాలయ పూజారి అనుచరులై ఉంటారని సికిముఖి విక్రమకేసరి కూడా భావించారు సికిముఖి కొండపాదంలో ఉన్న తెమ్మగూడెం దిక్కుకేసి చూస్తూ ఆ గూడెం వాణ్ణి ఆ ధాన్యం దోపిడీగాళ్ల వెంట అంత పొడుగ్గా శవాకారంలో ఉన్నవాడెవడైనా ఉన్నాడా అని అడిగాడు వాడెవడూ లేడు సవరల నాయకుడి పేరు గండుపోతు ఇంత మీసాలవాడు అడవి దున్నలా ఉన్నాడు అని చెప్పాడు తిమ్మగూడెం వాడు సరే నువ్వు మా పల్లెకు పోయి సంగతి చెప్పి మనుషుల్ని సాయం తీసుకురా మేమిద్దరం ముందుగా మీ గూడానికి పోయి ఆ గండుపోతూ దోచుకున్న ధాన్యంతో పారిపోకుండా చూస్తాము మీ గూడానికి దారి నేనెరుగుదును అన్నాడు సిక్కిముఖి తిమ్మగూడెం వాడు కుంభారమిట్టపల్లికేసి పరిగెత్తాడు సిక్కిముఖి విక్రమకేసరి కొండదారుల వెంట తిమ్మగూడెంకేసి బయలుదేరారు పావు గంట తరువాత వాళ్ళు ఆ గూడాన్ని చేరేసరికి గూడానికి ఓ పక్కగా ఉన్న చెట్ల కింద చాలామంది శబరులు మందగా నిలబడి ఉన్నారు వాళ్లను అదిలిస్తూ పది పన్నెండు మంది సవరజాతి వాళ్ళు కాపలా కాస్తున్నారు ఆ కాపలా వాళ్లను చూస్తూనే సికిముఖి విక్రమకేసరి ఆ దొంగలు శిథిలాలయ పూజారి అనుచరులని గ్రహించారు సికిముఖికి ఆ క్షణంలో ఓ ఉపాయం తోచి ఆ కాపలావాళ్లను సమీపించి మీ యజమాని ఆ శిథిలాలయ పూజారి ఎక్కడున్నాడు చాలా అవసరం అయిన పనుంది అన్నాడు ఆ ప్రశ్నకు కాపలావాళ్లల్లో ఒకడు పొట్ట రెండు చేతులతో పట్టుకుని పెద్దగా నవ్వి పూజారి దొరను చూసేంత ఘనుడివా నువ్వు శబరకుంకా ఆ దొర కావాలనుకుంటే ప్రత్యక్షమవుతాడు వద్దనుకుంటే మాయమైపోతాడు అన్నాడు ఇంతలో వాళ్ళల్లో మరొకడు ఎర్రగండుకేసి చూసి గుచ్చి గుచ్చి చూసి అరే వీడు రాత్రి మనం పెట్టిన నుంచి తప్పించుకుపోయిన శబరి పిశాచంగాడు మన వాళ్లనిద్దరిని గాయపరిచాడు ఆ కుక్కను పట్టుకోబోయి మనలో నలుగురు కాట్లు తిన్నాము ఆ పక్క ఉన్నవాడి ముఖం ఎక్కడో చూసినట్లుందే అంటూ ఈట ఎత్తి సికిముఖి వాళ్లను సమీపించబోయాడు సికిముఖి విక్రమకేసరి వాడి మీదకు ఈటె గురిచేశారు మీ కాపలా వాళ్లతో మాకు విరోధం లేదు మీది మీదికి వచ్చారో మీకు చావు తప్పదు ఈ లోపల మీరు మందవేసి కాపలా కాసే శబరులంతా పారిపోతారు ఆ సంగతి తెలిసి ఉందంటే పూజారి మిమ్మల్ని నిలువునా భస్మం చేసేస్తాడు అన్నాడు సికిముఖి సికిముకి ఇలా అనేసరికి అతడి మీదికి రాబోయిన సవరుడు ఈటెదించి తిరిగి తన అనుచరుల దగ్గరకు పోయి మనకు కులపెత్త గండుపోతు చెప్పిన పని ఉండనే ఉంది ఈ కుర్ర వెధవలతో ఏం పని అని చెప్పి కేసి తిరిగి పూజారి దొర ఎక్కడున్నాడో మాకు తెలియదు ఆ దొరకు గుడిభుజం లాంటివాడు సవర గండుపోతు గ్రామంలో ధాన్యం మూటలు కట్టిస్తున్నాడు చావదలుచుకుంటే అక్కడికి పోయి పూజారి దొర సంగతి అడగండి అన్నాడు సికిముకి విక్రమకేసరి అక్కడ్నుంచి కదిలి గ్రామంలోకి కొంత దూరం నడిచి ఇప్పుడేం చెయ్యటమా అని ఆలోచించారు కనీసం ఓ అరగంట కాలంలో తమ పల్లె నుంచి సహాయం తప్పక వస్తుందని వాళ్లకు నమ్మకం కలిగింది ఆ గండుపోతుతో మాటలు పెంచి వాడు ధాన్యం ఎత్తుకు పారిపోకుండా కొంతసేపు ఆపగలిగామంటే మా అయ్యతో వచ్చే మన పల్లెవాళ్ళు ఈ సవర బందిపోట్లందరినీ పట్టేస్తారు ఆ తరువాత ఒంటరిగాడైపోయిన పూజారిగాణ్ణి దొరకపుచ్చుకోవటం ఏమంత కష్టం కాదు ఏమంటావు కేసరి అని ప్రశ్నించాడు సికిముఖి భలే ఆలోచన ఊ పద అన్నాడు విక్రమకేసరి ఆ ఇద్దరు గ్రామం మధ్యకు వెళ్ళేసరికి అక్కడ ఒక పెద్ద పాతర నుంచి ధాన్యం బయటకు తీసి కొందరు సవరులు మూటలు కటుతుండటం వాళ్ల కంటబడింది పాతరకు ఒక పక్కగా ఒక ఆజాను బాహువుడు కూరమీసాలు సవరించుకుంటూ నిలబడి ఉన్నాడు సికిముకి అతణ్ణి చూస్తూనే ఆగి పెద్ద గొంతుతో గండుపోతూ నువ్వు చేస్తున్నది అన్యాయ కార్యం గ్రామవాసులంతా కలిసి దాచుకున్న ధాన్యాన్ని బలం ఉన్నది కదా అని దోచుకోవటం ధర్మం అనిపించుకోదు అన్నాడు ఆ మాటలు వింటూనే గండుపోతు చర్రున వెనుతిరిగి కేసి ఆశ్చర్యంగా చూసి ఎవడ్రా నువ్వు శబర శివాలుడి కొడుకువా నీ గురించి చాలా విన్నాను ఒకసారి చూశాను కూడా సవరకుల పెద్ద గండుపోతుకు న్యాయం ధర్మం బోధ చేయటానికి వచ్చావా అదేదో చెప్పటం కూడా నీకు చేతకాలేదు అంటూ పక్కన ఉన్న తన వృత్తులకేసి తిరిగి అలా చూస్తారే వాణ్ణి వాడి మిత్రుణ్ణి చెట్టుకు పెడరెక్కను విడిచి కట్టండి అన్నాడు గండుపోతూ ఇలా అనగానే అతడి అనుచరులు నలుగురు ముందుకు వచ్చి సికిముకి విక్రమకేసరులను పట్టుకునేందుకు వాళ్లకేసి నడిచారు కానీ సికిముకి తన మిత్రుణ్ణి హెచ్చరించి ఒక్కొక్క అడుగే వెనక్కి వెయ్యసాగాడు అతడి ఉద్దేశ్యం తమను వస్తున్న వాళ్లను ఆ ప్రదేశం నుంచి కొంత దూరంగా తీసుకుపోయి హతమార్చాలని అలా కాకపోతే గండుపోతు వెంట ఉన్న తతిమా శత్రువులు తమను చుట్టుముట్టి పట్టుకోగలరు సికిముకికి వెనకడుగు వేయటం చూసి గండుపోతు హేళనగా నవ్వుతూ పెద్ద శివాలుడి కొడుకు ఇంత పిరికి అనుకోలేదు అన్నాడు ఆ మాట వింటూనే సికిముకి రెండడుగులు ముందుకు వేసి గండుపోతూ వయసులో ఎత్తులో బలంలో కూడా నాకన్నా రెండింతలున్నావు నన్ను పట్టుకునేందుకు నీ బృచ్చుల్ని పంపటం ఎందుకు నువ్వే ఆ పని చెయ్యకూడదా అన్నాడు గండుపోతూ కళ్ళు నిప్పులు చెరిగాయి ఒక్కసారి అతడు హోంకరించి ఎడం చేత్తో మీసం మెలివేస్తూ ఈటె పైకెత్తి నీవు చావు కోరి ఇక్కడికి వచ్చినట్లుంది ఇదిగో వస్తున్నాను కాచుకో అంటూ ఈటెను సికిముకి గుండెలకేసి గురిచేసి కుప్పించి ముందుకు దూకాడు ఆవేశంగా విన్నారు కదా తరువాయి బాగా రేపు చెప్పుకుందాము తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు షేర్ చేయండి లైక్ చేయండి